मुख्यमंत्री केसीआर प्रकटించిన మానిఫెస్టో పూర్తిగా మోసపూరితమైనదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుజూర్ నగర్ లో భాజపా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో నెరవేర్చని హామీలతోనే మరోసారి సరికొత్త అబద్ధాలతో మానిఫెస్టో ప్రకటించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని స్వరాష్ట్రం సాధించే వరకు ప్రతి దశలోనూ భాజపా మద్దతు ఇచ్చిందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. केसीआर और बीआरएस एक नया मैनिफेस्टो रिलीज करता है. ये हमारे पूरे प्रदेश के लोगों पर एक झोंक है, क्योंकि यही बीआरएस ने 5 साल पहले और उससे 9 साल पहले उन्होंने मैनिफेस्टो रिलीज किया था और 100% उनके मैनिफेस्टो के प्रॉमिसेस उन्होंने रखे नहीं. और ये जो पार्टी जिन्होंने प्रॉमिस किया है, आपका वोट लिया है और प्रॉमिस जो किया है उन्होंने इम्प्लीमेंट नहीं किया, वो आज आपके सामने आकर नए मैनिफेस्टो ऑफ लाइज, झूठ के मैनिफेस्टो आपके सामने रखते हैं.